వీడైతే ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్యాటర్ రాయల్ బెర్ముడా అయితే మనం ఆడబోతున్నాం. చూడండి, బియర్ ర్యాంక్డ్ ర్యాంక్డ్ అయితే ఆడబోతున్నాం. నా ర్యాంక్ అసలే చెప్పుకోలేని ర్యాంక్, మామూలు ర్యాంక్ కాదు నాది. చెప్పుకుంటే మరా అవమానం అయిపోద్ది, అందుకే ర్యాంక్ నేను చెప్పను. దిగుతున్నారు అందరూ, మనమో దిగొచ్చులేండి. అందరూ దిగుతున్నారు, మనం కూడా దిగేద్దామా? దిగేద్దామా? వద్దు, కొంచెం ముందరికెళ్ళకి దిగొచ్చు. మరి ఇక్కడ దిగేస్తే మిస్ట్ అవుట్ అయిపోతాం. ఇక్కడ దిగొచ్చు ఇంకా. ఓకే, మిల్ దగ్గరికి దిగుతున్నాం అప్పుడు మనం. కాకపోతే కూడా మిల్ దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడే ఎనిమిస్ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ వచ్చేస్తారు. మిల్ దగ్గర ఎక్కువ ఉంటారు. ఎలా దిగొచ్చు ఇక్కడ? ఇంట్లో లూట్ చేసేసుకోవచ్చు. ఆ డ్యామ్ దగ్గర కూడా వద్దు. ఈ డ్యామ్ పేరు ఏదో ఉంటుంది, మర్చిపోయిన ఎవరొక్క డ్యామ్ అది ఏదో ఉంటుంది. కాబట్టి డ్యాము ఇది సరేలేండి. ఇప్పుడు డ్యాము కట్ట మనకి ఎందుకు? నాగార్జున సాగర్ డ్యామ్ అవని ఎవరికి డ్యామ్ అవని మనకెందుకు? మన లూట్ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఇది దొరికింది, దీని పేరు స్కైతే. స్కైతేనా సైతేనా ఏదో ఒకటి. దీన్ని ఇది పొలాల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. కాకపోతే మనం ఫ్రీఫైర్ పెట్టేశాడు. ఫ్రీఫైర్లో మనుషులకి హెడ్ షాట్లు వేయడానికి పర్లేదులేండి, మంచిదే పెట్టాడు. ఇక్కడ టీ డ్రంక్ నెప్పుడు ఉంది. వద్దు, మనకి మన టీమేట్ ఎవరు లేరు కదా, మనకి ఎందుకు తీసుకున్నాం? అలా అని తీసేసుకున్నాం మనం, ఎందుకంటే ఎనిమిని కొట్టచ్చు దీంతో. దూరంగా లాంగ్ రేంజ్ అవుతుంది. ఇక్కడ ఎనిమి ఉన్నాడు, లాంగ్ రేంజ్ స్కోప్ ఉంటుంది దీనికి. అందుకే స్కోప్ అసలు దొరక మనకి లాంగ్ రేంజ్. అక్కడ బయటికి రావట్లేదు, ఫైరింగ్ చేస్తున్నాడు. ఎక్కడ ఏం చేస్తున్నాడు? నాకు కొంచెం డౌట్ ఉంది, పైకి ఎవడైనా వస్తున్నాడా? ఇది ఉంది స్కోప్ చూసాడా? రాలేదు, ఓన్లీ షార్ట్ రేంజ్ వచ్చింది. పర్లేదులేండి, అందాక చూడొచ్చు. పైకి ఎవడో వస్తున్నాడు అబ్బా. ఓ, ఎవడో కింద నుంచి కొడుతున్నాడు. పైకి వస్తాడు ఇప్పుడు చూడే, ఖచ్చితంగా వస్తాడు పైకి. ఫుట్ సౌండ్స్ కూడా నాకు వినపడుతున్నాయి, ఫుట్ స్టెప్స్ సౌండ్ కూడా వినపడుతుంది. ఇక్కడ ఉండొచ్చు. వచ్చాడు, ఇక్కడ నుంచి వచ్చాడు. మనం బాగా కనపడ్డట్టున్నాం, కనపడుతున్నాం వాడికి. మనం కనబడతాం కాబట్టి వచ్చి కొట్టేశాడు. కాకపోతే మనం మనం ఫినిష్ చేసే కాని ఫినిష్ చేస్తాం. అంతేలేండి, ఒక్కొక్కసారి అలా జరిగితే. ఇప్పుడు మనం అయితే భూమి అయితే కొట్టాలి, కొట్టేద్దాం. కొడతానికి ట్రై చేద్దాం. నాకు తెలిసి మ్యాక్సిమమ్ బోటగాళ్ళే దిగుతారు అందరూ, ఎందుకంటే నా ర్యాంక్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత బోటగాలు దిగుతారు. మరి మన ర్యాంక్ అంటే మామూలు ర్యాంక్ కాదు. ఎవరైనా హెడ్షాట్ వేయచ్చు, బోటగాళ్ళు అలా ఫైరింగ్ చేసుకుంటూ ఉంటారు. మన అంతలోకి ఏం సరిగ్గా చూసుకునే హెడ్షాట్ వేస్తాం. అంత స్లో మనం అంటే హెడ్ షాట్. హెడ్ షాట్ కింగ్ మనం. ఏ కింగ్? హెడ్ షాట్ కింగ్. హెడ్ షాట్లో స్లో మోషన్ హెడ్ షాట్ మనమే కింగ్. అందరు నూబ్ గర్లు కూడా హెడ్ షాట్ ఎలా వేస్తారంటే కొంచెం ఫాస్ట్గా వేస్తారు. అలాగైనా నూబ్ గర్లు అలా వేస్తాను ఫ్రెండ్స్ నేను హెడ్ షాట్. మరి అలా స్కోప్ పెట్టుకుని ముక్కు దగ్గరికి వచ్చేలాగా, ముక్కు దగ్గరికి వచ్చాక వేస్తాను హెడ్ షాట్. ముక్కు పైకి కళ్ళు పైకి దగ్గరికి వచ్చేదంత వరకు స్కోప్ పెడతాను. నేను అవుట్ అయిపోయినా రక్తం గట్ట బ్లడ్ గట్ట చూసుకుని ఎంత ఉందో. హెడ్ షాట్ పడాలని స్కోప్ పెట్టాలి. నేను స్కోప్ పెట్టకపోతే మనకు హెడ్ షాట్ పడదు అలా అని అనుకోకండి. నేను ఊరికే చెప్పాను, ఒక్కొక్కసారి హెడ్ షాట్ పడతాయి ఫ్రెండ్స్. బాడీ షాట్ ప్లస్ హెడ్ షాట్ పడతాయి నాకు ఒక్కొక్కసారి. పడ్డాయి కూడా చాలాసార్లు, వీడియోస్లో కూడా ఒక్కొక్కసారి పడ్డాయి. చాలామంది వరకు చూసే ఉంటారు. చాలామంది అంటే మనకి ఎన్ని వ్యూవర్స్ తెలుసు కదా, 10 వ్యూస్ 12 వ్యూస్ అలా ఉంటాయి వస్తాయి. మనకంత ఫ్యాన్ పాపులేషన్ ఏం లేదు ఫ్రెండ్స్. మీరు షేర్ చేస్తే అందరూ వస్తారు.
ఇంకా నా వీడియోస్ చాలా మంది చూస్తారు, మీరే షేర్ చేయరు. ఇందు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా చూడాలి కదా, మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేయాలి కదా, మీరేమో షేర్ చేయరు. బాగా తిండక్కర్లే, మీకు ఉండదు లేండి, ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది వెళ్ళిపోతుంది ఇదిగో, అది హెడ్ షాట్ చూసారు ఫ్రెండ్స్, ఇందాక చెప్పిందంటే నమ్మకండి, హెడ్ షాట్ వేసినప్పుడు ఎంపిఫైతో ఎట్టేట్టే పడింది. కాకపోతే ఒక 1 ట్యాప్ ఆడి దగ్గర ఎట్టేట్ మాత్రమే ఉందనుకుంటా, ఎట్టేట్ కానీ ఇంకా తక్కువ ఉండొచ్చు, అందుకే ఎట్టేట్కి అయిపోయాడు. లేకపోతే 200 డ్యామేజ్ పడాలి, మన 200 డ్యామేజ్ 1 ట్యాప్ అవ్వాలి ఫ్రెండ్స్. వేస్తాం కాకపోతే 1 ట్యాప్ అవుతుంది, 2 ట్యాప్ 3 ట్యాప్ అవుతుంది, ఒక్కోసారి 10 ట్యాప్ అయినా అవుతుంది. ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఆడికి ఒక 10 ట్యాప్ వేయచ్చు, మిస్ అయిపోతున్నాడు. ఎన్ని బుల్ వచ్చినాయని కౌంట్ చేయలేదు, మీకు కానీ తెలిస్తే కౌంట్ చేసి కామెంట్ చేయండి ఎన్ని బుల్లెట్స్. ఇంకా లూట్ ఉంది బాబాయ్, పెద్ద లూట్ ఉంది, స్కోప్ బా 2x స్కోప్ దొరికింది ఫ్రెండ్స్. గన్కి అయితే మనం ఫిట్ చేసుకొచ్చి ఏ గన్కి వచ్చింది, ఎంపీ 40 రాదు అలాగో ఫామ్ హౌస్కి వచ్చింది. నేనైతే ఇంకా 2x స్కోప్ అనుకున్నాను ఫ్రెండ్స్, కాకపోతే చూస్తే 4x. నేను సరిగ్గా అబ్జర్వ్ చేయను ఫ్రెండ్స్, మన కప్చర్ కెపాసిటీ ఏం లేదు, ఇంత డొల్లు కాకపోతే 8 బాగానే అబ్జర్వ్ చేస్తాను, స్పాట్ చేస్తాం. ఏదైనా ఇంకా అబ్జర్వ్ కెపాసిటీలో కానీ వస్తుంది, మన కప్చర్ కెపాసిటీ ఉండు ఫ్రెండ్స్. మీకు కన్ఫ్యూజన్గా ఉంది కదా, ఒకసారి లేని అంటున్నాను ఒకసారి ఏమో ఉంది అంటున్నాను, కన్ఫ్యూజ్ పడదండి, ఉందని అనుకోండి. మన అన్న అయితే వేయాలి, ఇంకొక బుల్లెట్లో అయిపోలేడు, అది ఒక బుల్లెట్లో అయిపోయాడు, మొత్తం తినేద్దాం, మళ్ళీ ఆకేసేస్తుంది, పొట్ట ఖాళీగా ఉంది, కొంచెం తేడా పడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ బైక్ మీద ఎవరు లేరు అనుకుంటా, స్కిన్ ఎలా ఉంది, ఉన్నాడు ఉన్నాడు అమ్మాయి అనుకుంటా. దీనికి హెడ్ షాట్ మామూలు చేయకూడదు, ఒక్క హెడ్ షాట్ మామూలు ఉండకూడదు, అది హెడ్ షాట్ బైక్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. వదిలేండి, లూట్ లూట్ అంటే రావట్లేదు, మరీ వెరైటీగా ఉంది ఫ్రెండ్స్, లూట్ రాలేదు, ఏం రాలేదు. ఈ నేషన్ కదా ఇందాక ఈ టీమేట్ అనుకుంటుంది, టీమేట్ అవ్వచ్చు టీమేట్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు, మనకు లూట్ లేదు. ఇదే మెడికిట్ ఒకటి మనకి పనికొచ్చింది, మిగతా మనకి ఎందుకు అవసరం లేదు. అదిగోండి ఏరోప్లేన్ వెళ్తుంది, ఇంక టైప్ జోన్ వస్తుంది, అలాంటివి కట్టప్పుడు పట్టించుకోవద్దు మనం, అలాంటివి పట్టించుకుంటే మ్యాచ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలా. చాలామంది ఫ్రీ ఫైర్ న్యూ బిగినర్స్ ఏమని పట్టించుకుంటారంటే ఏరోప్లేన్ వెళ్తే వావ్ వావ్ అనుకుంటారు, ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది బాబాయ్ అనుకుంటారు, జోన్ వస్తే ఏదో వచ్చేస్తుంది బాబాయ్, సునామీ వచ్చేస్తుందేమో అనుకుంటారు. అసలు ఫ్రీ ఫైర్ గురించి కొంచెం కొన్ని నాలెడ్జ్ లేని వాళ్ళకి దాంట్లోకి వెళ్తారు ఏదో మ్యాజిక్ అనుకుని, అంతే ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మాయికలు వాళ్ళకి తెలియదు ఫ్రీ ఫైర్ గురించి, ఇక్కడ ఎవరు లేడు, కిందకి వెళ్ళి చూసేద్దాం. హెల్మెట్ ఉంది మనకు వద్దు, థామ్సన్ ఉంది వద్దు, MP40 ఉంది కదా థామ్సన్, ఎందుకు మష్రూమ్ ఉంది తినచ్చా, వద్దులేండి జోన్ వచ్చేస్తుంది, వచ్చేస్తుంది జోన్ తినచ్చు, మళ్ళా బ్లడ్ కాలన్న దొరకదాం, తినేసాం కదా అలాగే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. కుక్కు 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 ఎలా వెళ్ళిపోవచ్చు, దానిపై కురుకుతున్నావంట్రా, అలా ఉరకూడదు మొహానికి తగిలేద్ది కింద పడిపోతుంది, ఇలాంటివి అవుతూ ఉంటాయిలేండి. ఇక్కడ రిపేర్ కిట్టాను తీసేసుకున్నాను, బ్యాగ్ అనేది ఫుల్ అయిపోయింది, ఇంకా మొత్తం ఫుల్ బ్యాగ్, మనం ఉంటే ఇంకా బ్యాగ్ ఫుల్ అవ్వాల్సిందే, బ్యాగ్ అయినా బరక సంచైనా ఫుల్ అవ్వకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అంతే ఫ్రెండ్స్, వెరైటీ మనం చెప్పాను కదా, సాటిస్ఫాక్షన్ ఉండాలంటే బ్యాగ్ అయినా బరక సంచైనా బండ ట్యాంక్ అయినా ఫుల్ అవ్వాలి, ఇంకా కంబాల చెరువైనా ఏదో దాంతో ఫుల్ అయ్యి ఉండాలి, కంబాల చెరువులో వాటర్తో ఫుల్ అయ్యి ఉండాలి, బ్యాగ్తో సామాన్లతో ఫుల్ అయ్యి ఉండాలి, బరక సంచిన బరకాలతో ఫుల్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఇక్కడ బ్యాటిల్ రాయలు 8 మిల్తో ఫుల్ అయ్యి ఉండాలి, అప్పుడు కిక్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంకా మొత్తం ఇంచు కూడా కదిలితే అందరూ 8 ఉంటారు ఫ్రెండ్స్, బ్యాటిల్ రాయల్లో ఫ్రీ ఫైర్లో అలా ఉంటారు ఫ్రెండ్స్, చాలా కష్టం, ఒక్కరినొక్కరిని చంపేసుకుంటూ ఉంటారు.
ఇంకోటి చెప్తున్నాను, క్లాస్ కార్డులో అసలు 100 మ్యాచ్లు పెట్టుంటే, 4 మ్యాచెస్ కదా, 4 మ్యాచెస్కి పోయే కదా, 100 మ్యాచెస్కి పోయే అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 2 గంటలకు వచ్చిన ఆడుకోలే, కాదంటే టైం ఉండదు. ఎక్కువ మంది బ్యాటలు టైం సేవ్ చేసుకోవడం కోసం ఆడరు, వాళ్ళకి ఫీఫర్ ఆడాలని అనిపిస్తుంది, కాకపోతే వాళ్ళకి దిగడానికి టైం ఉండదు, ఓన్లీ 10 మినిట్స్ అలా ఉంటే అప్పుడు ఆడేస్తారు. ఇది క్లాస్ కార్డు, క్లాస్ కార్డు కూడా 7 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ ఆడాలంటే మ్యాచ్. దాంట్లో ఎన్ని బూయాలు, ఎన్ని ఎన్ని విక్టరీలు, ఎన్ని అవుట్లు ఉంటాయో తెలియదు. నన్ను వెనకాల నుంచి ఎవడ ఆడుతున్నాడు, కొంచెం బాట కూడా అనుకున్నాను, మంచోడు వచ్చినట్టు ఉన్నాడు. మన లూట్ దగ్గర నుంచి ఈ గంట తీసుకున్నా అప్పుడు వచ్చేసాడు. ఈ గంట ఒకటి వేద్దాం, ఇదే పడుతున్నాడా, ఎక్కడికి ఓ బాంబ చివరి తెలిపింది, ఇటే పోతాడు చూడండి. అద్దెకు సరే నన్నే, నా దగ్గర ముసలి ఉంది కాబట్టి కొంచెం బ్లడ్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు మష్రూమ్ ఎందుకు, వాళ్ళు తీసుకున్న తీసుకోపోయిన ఒకటే అనుకుంటారు. మష్రూమ్ కొంచెం బ్లడ్ పెరుగుతుంది ఫ్రెండ్స్, మనకి బ్లడ్ లేనప్పుడు, మెడికెట్లు కూడా లేనప్పుడు, అంటే అంత స్పీడ్గా ఏం పెరగదు. ఆ మష్రూమ్ ఎంత ఉందో అంత పెరుగుతుంది దాని కెపాసిటీ, ఇంకా స్లో పెరుగుతుంది అది, మరీ స్పీడ్గా పెరిగేది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. ఎందుకంటే అంతే ఫ్రెండ్స్, మరి ఫ్రీ ఫైర్ అంటే అంత ఈజీలో పెట్టేస్తే ఇంకా అందరూ ఫ్రీ ఫైర్ డిలీట్ చేసుకుని కూర్చోలే, ఎవరి కూడా వేసుకుంటే వెళ్ళిపోతారు ఈజీగా పెరిగిపోతే. అందుకు అలాంటివి పెట్టకూడదు, పెడితే ఇంకా ఫ్రీ ఫైర్ బోర్ కొట్టేద్ది. అంతే ఫ్రెండ్స్, అంతే కష్టం ఉండాలి, ఏదైనా కష్టం ఉంటేనే ఇంకా కిక్ ఉంటుంది, కష్టం ప్లస్ కిక్ ఈక్వల్ టు ఇష్టం. అంతే ఫ్రెండ్స్, కష్టపడితేనే తర్వాత ఇష్టంగా అవుతుంది. అంతే నేను చెప్పింది కాదు, పెద్దలు చెప్పింది. ఇప్పుడునైతే ఈ పిల్ల బచ్చగా నేసచ్చు, నన్ను ఎత్తున్నాడు ఇందురా, నన్ను ఎత్తున్నా బాబోయ్, ఇదిగోండి గణపడ చేసేసుకుండా వచ్చినట్టు ఉన్నాడు. గ్లూ అని కొడుతున్నాయండి నేను, అది కూడా ఈరా నన్ను గ్లూ లాస్తున్నారు మన ఒకటి కూడా, ఈరా పోనీ అది కొద్దిగా అక్కడ ఉన్నట్టు ఉన్నాడు. అదిగో ఈ మామూలు ఉండకూడదు, ఇంటి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆడొక్కడే ఉన్నాడు, నన్ను వేసేస్తే ఇంకా మన బూయ, మన గ్లూ వాళ్ళ మీద కూడా రాసి ఉంటుంది బూయ అని. మనం అంటే ఇంకెప్పుడు బూయ అని, ఫ్రీ ఫైర్లో ఎప్పుడు బూయ అని, ఒక్కోసారి డిఫిట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది బూయ అయిపోయింది, ఏరే ఇమోట్ ఫోన్ ఉండదు అని, ఇమోట్ అంటే చేతులు మెలుకులు తిప్పుతాడు. ఒకసారి అలాగా బూయ అయినందుకు మెలుకులు తిప్పాడు చేతులు, హాస్పిటల్లో తీసుకెళ్ళి పట్టాడు. అంతేనండి ఫ్రెండ్స్, ఐ థింక్ ఈ వీడియో అయితే అంటే ఇవాళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.